సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్నికల్ అంజన్ ఛానల్ని మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందు చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 MIUI హిడెన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫీచర్స్ మీరు ఏ MI మొబైల్లో అయినా యూస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకి డైల్ ప్యాడ్ టోన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఈ టోన్ మీకు బోర్ కొట్టినట్టయితే దీనిని మీరు పియానో టోన్గా మార్చుకోవచ్చు. దీనికోసం మీరు డైల్ ప్యాడ్లో ఉన్న ఈ 3 లైన్స్ మీద టచ్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అడ్వాన్స్డ్ సెటింగ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే పైన మనకు డైల్ ప్యాడ్ టచ్ టోన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళి పియానో టోన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి డైల్ ప్యాడ్ టోన్ చూసుకున్నట్లయితే పియానో టోన్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఈ ఫీచర్ సెల్ఫీ లవర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, రెడ్మీ మొబైల్స్లో ఫోటో క్యాప్చర్ చేయడానికి 3 దారులు ఉంటాయి. ఒకటి వాల్యూమ్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఫోటో క్యాప్చర్ అవుతుంది, ఇంకా ఇక్కడ ఉన్న షట్టర్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఫోటో క్యాప్చర్ అవుతుంది, ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సార్ని టచ్ చేసినా ఫోటో క్యాప్చర్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ 3 ఫీచర్స్ నచ్చకపోతే మీరు ఇంకో ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న షట్టర్ బటన్ని పైకి స్వైప్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక రౌండ్ సర్కిల్ వస్తుంది. దీన్ని యూజ్ చేసి కూడా మీరు సెల్ఫీ క్యాప్చర్ చేయొచ్చు. ఈ సర్కిల్ని మీరు మీకు కావాల్సిన ప్లేస్కి మూవ్ చేసుకుని ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు 3rd ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఫీచర్ ఫోటోస్ ఎడిట్ చేసే వారికి బాగా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా ఫోటో క్లిక్ చేసినప్పుడు ఆ పిక్లో అవసరం లేని ఆబ్జెక్ట్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఈ ఫీచర్ ద్వారా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. దీనికోసం మీకు కావాల్సిన ఫోటోని గ్యాలరీ యాప్లో ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయగానే మీకు లాస్ట్లో ఎరైజర్ టూల్ అని ఒకటి కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుని మీకు అవసరం లేని ఆబ్జెక్ట్ మీద మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసినట్లయితే ఆ ఆబ్జెక్ట్ క్లీన్గా రిమూవ్ అవుతుంది. ఇది ఎంత క్లియర్గా వర్క్ అవుతుందంటే ఫోటోని అసలు ఎడిట్ చేసినట్టు కూడా కనిపించదు. ఫ్రెండ్స్, ఇప్పుడు 4th ఫీచర్ గురించి తెలుసుకుందాం. దీనికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ అబౌట్ ఫోన్లో కెర్నల్ వర్షన్ అనే ఒక ఫీచర్ కనిపిస్తుంది. దీని మీద 5-6 టైమ్స్ ఫాస్ట్గా టచ్ చేయగానే మీ మొబైల్ హెచ్డబ్ల్యూ టెస్ట్లోకి వెళ్తుంది. హెచ్డబ్ల్యూ టెస్ట్ అంటే హార్డ్వేర్ టెస్ట్. ఇక్కడ మీరు మీ మొబైల్ హార్డ్వేర్ కండిషన్ని చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు సెకండ్స్లో మొబైల్ కొనేటప్పుడు ఆ మొబైల్ హార్డ్వేర్ వర్కింగ్ని తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో ఫీచర్ గురించి తెలుసుకుందాం. దీనికోసం డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న 3 లైన్స్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకి ఇన్కమింగ్ కాల్ సెటింగ్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే పైన మనకి ఫ్లిప్ టు సైలెన్స్ రింగర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ని ఇలా ఫ్లిప్ చేసినట్లయితే మీ మొబైల్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, ఇంక్రీజ్ రింగ్ టోన్ వాల్యూమ్ అని. దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీ మొబైల్కి ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ రింగ్ టోన్ వాల్యూమ్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే ఫ్లాష్ వెన్ రింగింగ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ ఫ్లాష్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ ఫీచర్స్ని మీరు మీకు కావాల్సినప్పుడు ఎనేబుల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు 6th ఫీచర్ గురించి చూద్దాం. దీనికోసం మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడున్న అడిషనల్ సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే మీకు వన్ హ్యాండ్ మోడ్ అనేసి ఒక ఫీచర్ కనిపిస్తుంది, దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మీకు వన్ హ్యాండ్ మోడ్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ మొబైల్ హోమ్ బటన్ నుండి రైట్కి స్వైప్ చేసినట్లయితే మీ మొబైల్ స్క్రీన్ చిన్నగా అయ్యి రైట్ సైడ్ వస్తుంది. హోమ్ బటన్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే మీ మొబైల్ స్క్రీన్ చిన్నగా అయ్యి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ ఫీచర్లో మీరు మీ మొబైల్ స్క్రీన్ని కావాల్సిన సైజులో సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీకు మీ మొబైల్ని వన్ హ్యాండ్తో యూస్ చేయాలనుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 7th ఫీచర్ గురించి చూద్దాం. దీనికోసం మీరు మీ మొబైల్ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు కావాల్సిన ఫోల్డర్ని లేక ఫైల్ని హైడ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా హైడ్ చేసుకోవచ్చు. దీనికోసం మీకు కావాల్సిన ఫైల్ని లేక ఫోల్డర్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని ఇక్కడున్న మోర్లోకి వెళ్ళి హైడ్ చేసుకున్నట్లయితే ఫైల్ మేనేజర్ నుంచి ఆ ఫైల్ లేక ఆ ఫోల్డర్ హైడ్ అయిపోతుంది. హైడ్ అయిన ఫైల్ని లేక ఫోల్డర్ని మీరు చూడాలనుకుంటే ఫైల్ మేనేజర్లో ఇలా స్వైప్ డౌన్ చేసి మీ ప్యాటర్న్ని డ్రా చేసినట్లయితే మీకు హైడ్ అయిన ఫైల్ కనిపిస్తుంది. హైడ్ అయిన ఫైల్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని అన్హైడ్ చేసినట్లయితే ఆ ఫైల్ అక్కడ నుంచి అన్హైడ్ అవుతుంది. ఇదే మెథడ్ని యూస్ చేసి మెసేజెస్ యాప్లో మెసేజెస్ని హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. ఎవరి నుంచి అయినా మీ మొబైల్ డేటా దాచాలనుకుంటే ఈ ఫీచర్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 8th ఫీచర్ గురించి చూద్దాం. మీ మొబైల్ని ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీ మొబైల్లో ఉన్న డేటా వాళ్ళు చూడకూడదు అనుకుంటే ఈ ఫీచర్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపించే సెకండ్ స్పేస్లోకి వెళ్ళి గో టు సెకండ్ స్పేస్ మీద టచ్ చేయండి. ఇప్పుడు మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద టచ్ చేయండి. మీ మొబైల్లో సెకండ్ స్పేస్ ఎనేబుల్ అవుతుంది. సెకండ్ స్పేస్లో చూసుకుంటే మీ డేటా కానీ మీరు ఇన్స్టాల్ చేసిన యాప్స్ కానీ కనిపించవు.
మీ మొబైల్ని ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో సెకండ్ స్పేస్ ఎనేబుల్ చేసి ఇవ్వండి. సెకండ్ స్పేస్ని ఎనేబుల్ చేసి ఇచ్చినట్లయితే మీ మొబైల్ని వాళ్ళు లిమిటెడ్ ఫీచర్స్తో యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఫస్ట్ స్పేస్లోకి రావాలనుకుంటే హోమ్ స్క్రీన్ మీద కనిపించే స్విచ్ ఆప్షన్ మీద టచ్ చేసి మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితే మీ మొబైల్ ఫస్ట్ స్పేస్లోకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 9th ఫీచర్ గురించి తెలుసుకుందాం. మొబైల్ లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు అర్జెంట్గా ఏదైనా ఫోటో క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. దీనికోసం మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపించే లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లో వెళ్ళి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ లాంచ్ కెమెరా అనే ఒక ఫీచర్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు మీ మొబైల్ వాల్యూమ్ డౌన్ బటన్స్ని 2 times ప్రెస్ చేసినట్లయితే కెమెరా యాప్ లాంచ్ అవుతుంది. మొబైల్ లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు అర్జెంట్గా ఏదైనా ఫోటో క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో ఫీచర్ గురించి తెలుసుకుందాం. దీనికోసం మీరు ముందుగా మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ప్లే అని ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే డబుల్ ట్యాప్ టు స్క్రీన్ వేకప్ అనేసి ఒక ఫీచర్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు మీ మొబైల్ని డబుల్ ట్యాప్ చేయగానే మీ మొబైల్ స్క్రీన్ వేకప్ అవుతుంది. ఈ ఫీచర్ మీకు అవసరం ఉన్నప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ రెడ్మీ మొబైల్లో ఉన్న టాప్ 10 హిడెన్ ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.